NRI Janasena Dallas Vibhagam IT Saka Chairman Miryala Srinivas Abhinandana Sabha Ghananga Jarigindi. Janasena Partini Prajalaloki Marinta Balanga Teesukellamlo Pravasa Bharatiyala Patra Varu Cheyavalsina Karyakramala Gurinchi Disha Nirdesham Chesaru. Kakinada JNTU Maji Vice Chancellor Dr. Allam Apparao Kuda Ee Karyakramamlo Palugonchukoni Aneka Viluvaina Suchanalu Salahalu Ichi Pravasa Bharatiyalanu Uttejaparicharu. Dallas Pravasa Janasenikula 2024 Sarvatrika Ennikalalo Janasena Partini Adhikaramloki Teesukuravadaniki Tama Sampurna Maddatunu Prakatincharu. వెంకట ఎరుబండి గోపాల్ గుడిపాటి చిట్టి ముత్యాల ప్రసంగాలతో జనసైనికులను ఉత్సాహాన్ని రేకెత్తించారు. ఈ అభినందన సభ బాబియడ్డా నేతృత్వంలో జరగగా కమిటీ సభ్యులు సురేష్ లింగినేని, రాజ్ చెన్నారెడ్డి, శ్రీధర్ లింగినేని, వీర్రాజు తడిమేటి, వినయ్ వందన, కిషోర్ అనిచెట్టి, శ్రీధర్ కడియాల, శ్రీరామ్మూర్తి కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. We created an app to make it easy for people to join 3 hours. So overall we are about 90,000 SR. But when we launched again this 2022 March, before President or National Coordinator wants to work with the local people, they will be able to create a chat group and Slack or Slack whatever. So it has that kind of flexibility where you can create this specific groups and coordinate. These people will have access to the lot of details. And you know, we need all the same numbers. We built a small team now, around 2 people full time, and there's 1 part-time working now. But that is not enough to build all these things, because that may not be the person who is the part of the political leadership. So chala issues over there. And also you don't get the recognition and you don't have the record that you have had so and so cause for the party. So one thing is, as much as possible, try to route the problems in a legal way. And then, today, all political donations are 100% access to the జనసేన పార్టీని ఎందుకు సంబంధించాలన్న విషయంలో 2-3 అర్థం చెప్తా ఉంటున్నా. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చూస్తున్నారు ఈ మధ్య రాజకీయం చాలా రష్ పెట్టిపోయిందని మీరు అందరూ ఒప్పుకుంటారు. అంటే మీరు దేశానికి దూరంగా ఉన్నారు కాబట్టి మీరు అంత ఎఫెక్ట్ అవ్వట్లేదు, కానీ సామాన్య ప్రజలకి మీరు ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీరు అర్థం చేస్తున్నారు. నిజాయితీగా నాయకులు లేకపోవడం వల్ల పార్టీ గురించి మాట్లాడారు, కానీ రాజకీయాలు ఫస్ట్ పెట్టుకునేది పెద్దవాళ్ళు మాట్లాడతారు. విద్యార్థులు రాజకీయాలకు రావట్లేదు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ విద్యార్థులకు రావడానికి భయపడుతున్నారు. అక్కడక్కడ వస్తున్నారు ఈ మధ్య కొంతమంది స్పాట్ చూసుకుంటున్నారు, కానీ నిజాయితీ మనుషులు ఓటర్లో నిజాయితీ లేదు అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇబ్బంది ఓటు వేయట్లేదు, మాకు డబ్బులు ఇవ్వడానికి కాబట్టి మేము ఓటు వేయడానికి రావని ముఖ్యంగా మహిళలు చాలామంది ధర్నా చేయడం జరిగింది. అంటే రాజకీయాలు ఎంత తేలేకపోతున్నాయో తెలుగుతారు తెలుసుకోవడానికి తెలియజేయడానికి ఒక అంశం అనమాట. సో బేసిక్గా ఏంటంటే తను చాలా విషయంగా అంటున్నాను. నాకు తెలుసు శ్రీనివాసు చేసిన ఎఫర్ట్స్ చేస్తున్న ఎఫర్ట్స్ చేస్తున్న పార్టీ ఒక సొల్యూషన్ వైపు తను పరుగులు తీస్తుంటే వచ్చిన సైన్యాన్ని తనతో పాటు కలుపుకోవడం, ఆ సైన్యం మంచి చెడ్డ వారి భవిష్యత్తు అంతా కూడా దగ్గర నుండి చూసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు చాలామంది ఇగ్నోర్ చేసే విషయాలు. అవి ఒక చాలా గొప్ప నాయకుడి ఉండే లక్షణాలు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ గోపాల్ గారు టు సే ఫ్యూ వర్డ్స్. ప్రత్యేకించి మనం ఇప్పుడు జనసేన గురించి జనసేన నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే వచ్చాను కాబట్టి ఈరోజు టాపిక్ ఐటీ నుంచి వచ్చాము కాబట్టి సీనియర్ గారు దాని గురించి కొన్ని జయ 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 జనసేన.
మనం మామూలుగా జై జయ కొడతాం, కానీ దాని అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు. సో అప్రాక్సిమేట్ గా ఐ థింక్ ఓవరాల్ గా 9 కోట్లు ఉంది. ఐ థింక్ తెలంగాణ ఆంధ్ర రెండు కలుపుకుంటే కనుక బడ్జెట్ ఎక్సలెంట్ 2,19,000 కోట్లు. 2,19,000 కోట్లు. నేను పాలిటీషియన్ కాదండి, నేను బిజినెస్ మ్యాన్ని. సో నేను ఒకే క్యాలిక్యులేషన్ చేశాను. ఏం చేశానంటే బడ్జెట్ 2,19,000 కోట్లు డివైడెడ్ బై 9 కోట్లు. అంటే మనిషికి ఏడాదికి 25,000 రూపాయలు వస్తాయి. 25,000 రూపీస్ పర్ పర్సన్ పర్ యానం. సో ఈ నంబర్ చెప్పి మీరు ఒరే 5,000కి అమ్ముడు పోవద్దు, మీకు వచ్చేది జనసేన వస్తే 125,000 మీ అకౌంట్ లో పడతాయి, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, ఇది చెప్పేది ఎవరి బాధ్యత? జనసేనది. గర్జన కార్యక్రమం నుంచి కూడా ఇప్పటిదాకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే కూడా ప్రతి దాంట్లో ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ సడన్గా ప్లాన్ చేసిన ఇంత చిన్న కార్యక్రమానికి కూడా అందరూ రావటం, ఇందులో మళ్ళీ నేను భాగమవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు విష్ ఆల్ ద వెరీ బెస్ట్. పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్స్ అన్ని సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని, ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఈరోజు డల్లాస్లో సీని మిరియాల్ గారు జనసేన ఐటీ సెల్ నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులు వారిని గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో ఇక్కడ కలవటం జరిగింది. దాంతోపాటుగా మనకి డాక్టర్ అల్లమప్పారావు గారు కూడా మనతో పాటుగా ఉన్నారు. జనసేన రాబోయే ఎన్నికల్లో ఈ ఐటీ యొక్క ఆవశ్యకత గురించి మన సీని మిరియాల్ గారు చాలా చక్కటి సూచనలు అందించారు. ఈ సూచనలన్నీ తీసుకుని ఎన్ఆర్ఐ జనసైనికులు అందరూ కూడాను జనసేన ప్రగతికి తోడ్పడతారని, అలాగే జనసేన రాజకీయ పురోగతికి మనందరం కూడా సహాయపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గుణం, ముఖ్యంగా ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ఆ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వంతో వస్తున్నారు కాబట్టి ఆ నాయకత్వాన్ని అందరూ ఆమోదించాలి, ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందరూ కలిసి ముందుకొచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. శ్రీని మిరియాల్ గారికి, అల్లమప్పారావు గారికి, గోపాల్ గోడపాటి గారికి, చిట్టి ముత్యాల గారికి, వెంకట ఎరుబండి గారికి, అండ్ అన్ని పేర్లు చెప్పాలంటే చాలా కష్టం, బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అలాగే జనసేన డాలస్ ఎనీ ఈవెంట్కి శ్రీరామ్ మత్తి ముందుండి నడుపుతున్నందుకు చాలా థ్యాంక్ యూ శ్రీరామ్, సురేష్ లింగనేన్ గారు, లింగనేన్ బ్రదర్స్ అందరూ. చాలామంది పేర్లు చెప్పాలి, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ అట్ ద రైట్ టైమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. యాజ్ ఆల్వేస్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ అండి, వెరీ షార్ట్ నోటీస్లో అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అండ్ సిడ్నీ మిరియాల్ గారికి, అల్లమప్పారావు గారికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు జనసేనకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ మనకి టెక్సాస్ గడ్డ అంటే అది మన మెగా ఫ్యామిలీకి జనసేనకి కూడా పుట్టినిల్లు లాంటిది. సో ఆ పుట్టినింట్లో మన సోదరులను కలుసుకోవడానికి జనసేన ఐటీ వింగ్ చైర్ శ్రీని మిరియాల గారు వచ్చారు. సో ఇప్పటికే ఐటీ వింగ్కి సంబంధించి ఎన్ఆర్ఐ జనసేన తరఫున మంచి కంట్రిబ్యూషన్ ఉంది. సో దాన్ని ముందు ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మలుచుకుని
పార్టీని విజయతీరాలకు చేర్చడానికి కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చారు. సో ఇప్పుడున్న ఈ బలాలన్నింటినీ సంఘటితం చేసి విజయం దిశగా పయనించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీని మిర్యాల గారికి మాటిస్తున్నాం. జై జనసేన. జనసేన అంటే ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో కాదు, అమెరికాలో కూడా అశేషమైన అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. వేరువేరు కార్యక్రమాలు చేస్తూ జనాలందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో ఇది తెలుసుకోవడం కోసం ప్లస్ ఇండియాలో జనసేన నుంచి ఏం చేస్తున్నారు అని చెప్పడానికి శ్రీనివాస్ మిర్యాల గారు వచ్చారు. సో ఆయన్ని కలవడానికి వెరీ షార్ట్ నోటీస్ మీద డాలస్లో జన సైనికులందరూ వచ్చి కలిశాము. ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై మిస్టర్ శ్రీనివాస్ స్పీచ్ అండ్ హిస్ విజన్ ఫర్ జనసేన. నా పేరు రాజేష్ ఎల్బండి అండి. మేము హ్యూస్టన్ జనసేన నుంచి వచ్చాం. ప్రవాస గర్జన దద్దరిలింది మన డాలస్లో. అది మర్చిపోకముందే మళ్ళీ ఈరోజు ఇంతమంది జనసైనికులు, డాలస్ జనసైనికులు మళ్ళీ పార్టీని 2024 నడపడానికి సమయత్తమయ్యారు. దీనికి అందరికీ కృతజ్ఞతలు. అండ్ శ్రీని గారు చెప్పినట్టుగా మేమందరం వస్తామండి. ఒక సంవత్సరం కాదు, ఒక అవసరం 2 సంవత్సరాల ముందైనా వస్తాం. మేమందరం పనిచేస్తాం, కొన్ని వేల మంది వస్తాం. ఈసారి మాత్రం తగ్గేది లేదు. జై జనసేన. ప్రార్థించే పెద్ద